ETV YouTube channels lo mee vyapara prakatanala kosam ee number ki call cheyandi. టైంలో ఆ పెళ్ళికోడికి మెడ పట్టేస్తే ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అలాంగ్ విత్ హిస్ టీమ్. అరే పడితల్ల ఇల్ల పడతది లేకపోతే తిడతది పోతే ఇచ్చతం పోతది అది పోతే ఇంకోటొస్తది పోతే ఇంకోటొస్తది పోతే ఇంకోటొస్తది పోతే ఇంకోటి రాదని నీకు తెలుసు అందుకే ఎక్కడెక్కడ తిరుగుతున్నావు నువ్వు. నార్మల్ గా ఎక్కువగా మాట్లాడుకో. నమస్తే సార్. మేడం నమస్తే అండి. ఈ రోజు నా పెళ్లి. సిగ్గుండాలే, పక్కనేమో పెద్దలు పెట్టుకుని సిరిని చూస్తావా? నార్మయ్యా, నేనే సిరిని చూడట్లేదు. అంటే సిరి చూస్తా కూడా పనిచేయదా? ఇది కాదురా బాబు, మెడ పట్టేసిందిరా. ఇదిగో నిజం చెప్పు, లాస్ట్ కెడ్జి లో స్కిట్ సరిగ్గా రాని చెప్పి ఎవరో మెల్ల మీద కొట్టారు కదా. చీమో అడత పెట్టి అలా కొట్టారా? నోరు రాఘవ గారి పెళ్లి నలుగురు చెప్పుకోవాలా? 40 దాటికి చేసుకున్నాం నలుగురు అంటే 4000 మంది. అసలు పెళ్లి మెడ చూస్తే ఇలా ఫిక్స్ అయిపోయింది. నేను 4 పక్కల చూసుకోలేను, నువ్వే చూసుకోవాలి అన్నీ. నేను మేనేజ్ చేస్తాను కదా, ఇంత పెద్ద టీమ్నే మేనేజ్ చేస్తాను. వంకర మేనేజ్ చేయలేనా? ఈ వంకర డైలాగులే వద్దని చెప్పాను. వచ్చే టైం అయిపోయింది. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. అండి పొంతులు గారు, ఎంత ముందు పెళ్లి చేసివరా, క్షుద్ర పెళ్లి చేసివరా? ఎందుకలాగేంటి అంటే ఏదో బీట్ బాగుందని దీటుగా చేద్దామని ట్రై చేశాను. కుదరలేదు. సరే పెళ్లి కొడుకుని తీసుకురండి. తీసుకురావడం ఏంటి, పక్కన ఉన్నాడు కదా. ఇతను పెళ్లి కొడుక పెద్ద పెళ్ళి అన్నారు. వృద్ధ పెళ్ళ ఉన్న డైలాగులు చెప్పు, సొంత డైలాగులు చెప్పకు. అదంత ఎందుకు వచ్చింది కానీ, ఇదిగో 10 ఏళ్ళకి నుంచి టీమ్ లీడర్ గా చేయడం కాదు. మాజీ టీమ్ లీడర్ వచ్చినప్పుడు కాస్త విష్ చేయాలన్న, రెస్పెక్ట్ ఇవ్వాలన్న గౌరవం తెలుసుకోమని చెప్పండి. ఒక నిమిషం ఆగు. నమస్కారం అండి. నమస్కారం. మీరు ఎప్పుడు వచ్చారు? నాగి వెళ్ళిపోయి వచ్చాను. అవును, అన్ని అందరికీ చూసుకోండి చూసుకోండి, అన్ని ఉన్నాయి కదా ఇక్కడ. పంతులు గారికి అని డౌట్ వచ్చినందుకో మొత్తం పగేసేస్తాడు. నువ్వే ఎలాగలాగ మేనేజ్ చేయాలి. ఇంకో విషయం, అసలే మనం వంకర మేడ ఎలా ఫిక్స్ అయిపోయింది అని తెలిసింది అనుకో, పెళ్లికి కూడా ఆగిపోయే ప్రమాదం ఉంటది. వచ్చింది వచ్చేసింది వచ్చేసింది. అమ్మాయి వచ్చింది. అమ్మాయి వచ్చిందంట, నువ్వు కంగపడక. బాబు రండి రండి కూర్చోండి, ముహూర్తం దాటిపోతుంది. ఏంటి, నాకు అర్థం కావట్లేదు, ఎందుకలా మేడ అట్లా వంకర పెట్టి? అంటే దూర బంధువులు రావాలి, ఇంకా రాలేదని చెప్పి చూస్తున్నాడు. చాలా దూరం అనుకుంటా, అందుకే తొంగి తొంగి మరీ చూస్తున్నాడు. అధికారులు గారు, మీరు అడిగినంత కట్నం ఇచ్చాను కదా, మరి ముఖం అలా పెట్టుకుంటారే? అమ్మాయి గారు, నాకు మీ అమ్మాయిని చూడాలంటే కొద్దిగా సిగ్గేస్తుందండి బాబు. సిగ్గంటే బొగ్గంత ఉండాలి, మరి చలికాలంలో కప్పుకునే రగ్గంత ఉండకూడదు. మీరు ఇలా రండి, మీ అమ్మాయి ముఖం చూడాలంతే కదా. ఇలా రండి, వెళ్ళండి, కూర్చోండి. చూశాను. అదేంటి నా ముఖం చూసావు? అచ్చు మీ అమ్మాయి అంతా తండ్రి పోలు కన్నారండి మిమ్మల్ని చూస్తే. ఆవిడ చూసినట్టు అంటే కాపనం కూడా ఇట్టు చేస్తావా? అల్లుడు గారు, మా అమ్మాయికి మీరు అన్యాయం చేస్తున్నారు. మా అమ్మాయిని పక్కన పెట్టుకుని ఎక్కడో చూస్తారా మీరు? అదేనండి, ఫోటోగ్రాఫర్ రావాలి, ఫోటోగ్రాఫర్ లేకుండా పెళ్లి ఎలా జరుగుతుందని వచ్చావా? ఆయన చెప్పే కదా రావాలి, ముందే వచ్చాడేంటి? ఏవా ఎక్కడ ఉంటావంటే, ఎక్కడో వంటింట్లో ఉంటే ఎలాగా? పెళ్లి కొడుకు ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ ఉండాలి కదా నువ్వు. ఆడ అక్కడ నుంచి తీస్తే మా అమ్మాయి ఎలా పడుతుందండి? పడుతుందండి, చూసుకుంటాడు. కుత్తిరగా చెప్పాను, అదే ఇగో అందరు మా అమ్మాయి, మా అమ్మాయి పడాలి, మా అమ్మాయి. ఎందుకయ్యా బొంగరలా తిరుగుతారు, కాస్త అంత బొజ్జు ఉన్నవాడిని నన్ను కూడా చూసుకోండి. అశోక, అందరికీ కాట్లు పంచాం, బంధువులు ఎవరు రాలేదంటరా? చూడు చూడు వచ్చారు. నమస్కారం అండి. చిన్న పెద్ద మీరు అందరూ కూడా ఫోన్ చేసి వెళ్ళాలి. ఫోన్ చేసి వెళ్తారు, అందరూ టోకెన్ బ్యాచ్. నువ్వు కూర్చో. నాకు ఈ పొద్దుతిరుగుడు పూల గురించి తెలుసు, కానీ ఈ పొద్దుతిరుగుడు ఫోటోల గురించి ఏంటి? ఎటు తిప్పితే అటు తిరుగుతారా మీరు? ముహూర్తం దగ్గర పడుతుంది, మీరు కంగారు పడి కన్ఫ్యూజ్ చేయకండి. ఇదిగా ఇచ్చాడు. ఇది చూడాలరా అశోక, నువ్వు చూసుకోరా అని. నేను ఎక్కడ చూస్తాను? వంట మనిషి వచ్చింది చూడు. వంట మనిషి వస్తే నేనేం చూస్తాను? ఏం చూడాలమ్మా? సరే అయ్యి
ఏడు సరిపోయిందా? ఎవరన్నా ఉప్పు సరిపోయిందా లేదా అని అడుగుతారు కదరా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా దాన్ని? వేడి బాగా సరిపోయినట్టున్నా, నువ్వు లోపలికి వెళ్ళు లోపలికి. పంతులు గారు, ముహూర్తానికి టైం అయిపోతుంది. మాంగళ్య ధారణ కార్యం ఉన్నాయి, ఆ మంగళసూత్రం తీసుకోండి. ఇదిగో ఇదిగో, వీడు నా వంక చూస్తున్నాడు, నాకు కడతాడే ఉంటాడు. లేని అడు చూడు. వీళ్ళందరికీ కుళ్ళండి, నాకు పెళ్లి జరిగితే చూడలేరు, అందుకే షాక్ తో ఉన్నారు. అటు తిరిగితే నువ్వు చూడలేవు, ఎవరు కట్టావు చూడరా. నీకెట్టేనా నేను? చూసేవరా, నాకు మెడ వంకర పోవడం వల్ల ఎన్ని కష్టాలు వస్తున్నాయి. అంటే ఆడికి మెంకరవాడా? చిచి, వంకర మెడ వంకర మేడ. అవును అమ్మాయి, ఇప్పటికైనా దరిద్రం వదిలిపోయింది. మామగారు దూరమోయ్, మళ్ళీ మావా మావా అంటావు కదమ్మాయి. నీకు శివారెడ్డి లాంటి మంచి సంబంధం చూస్తాను. ఏమే బర్రిమొహం వేసుకుని పెళ్లి కూతురు తోకెత్తి మధ్యలో మారెత్తి రాకపోతే తప్పుకోవచ్చు కదా. పెళ్లి కొడుకు యాపిల్ పండులో ఉన్నాడు, కసక్కను కురికేద్దాం, తాళి కట్టించేసుకున్నావు కదా. అబ్బో అమ్మాయి దొండ పండులాగా ఉంది, కసక్కను కొరికి తినేద్దామని కదరా నీ ఉద్దేశము. అయినా ఈ పెళ్లిలో వంట కూడా నాది బుద్ధి తక్కువ. పెళ్లిలో వంటలు చేస్తుంటావు నువ్వు? మరి నీ కట్టేనా నేను? అయినా ఎన్ని కళలు కట్టినాను, మహేష్ బాబు లాంటి తాళి కట్టించుకోవాలనుకున్నా. ఏం పోయింది, నేను ఇంకొక 5 అడుగులు ఎత్తుండి తెల్లగా స్మార్ట్ గా ఉంటే అలాగే ఉంటాను. దొంగ సచ్చినాడా? మహేష్ బాబులకి తాళిక అలా కాదే. ఎలా కాదు, ఒక దెబ్బ పడ్డదంటే ప్రాణాలు పోతాయి. అయినా మొగుడిని ఇక్కడ కొడతావా? ఇంట్లో కొట్టాలి, ఇంట్లో కొట్టాలి. కరెక్టేరా, ఈ వంకర మేడవాడిని కొట్టకూడదు. అది ఆడికి వంకర సలహాలు ఇచ్చేవాడిని కొట్టాలి. ఇంటికి రండి, ఇంకో 3 పెళ్లిళ్ళు ఒప్పుకున్నాను, దాంట్లో అప్పడాలు చెయ్యాలి. చూసేవరా, మన బతుకు అప్పడం అయిపోయింది అప్పుడే. ఒరే అశోక, ఎక్కడున్నారా? ఎక్కడున్నారా బాబు నువ్వు? రే ఎరా ఎటగా ఎత్తున్నావా నువ్వు? తమాషాలు మెడిసిందే, మెడిసిందా? అనుకున్నది ఒక్కటి, అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. రాఘవ గారు, చాలా కొత్త ప్రయత్నం మెడ అలా పెట్టుకొని ఎంటైర్ స్కిట్ మీరు ఒక 10-12 నిమిషాలు అలా చేయడం అన్నది మామూలు విషయం కాదు. ఆల్వేస్ ఆల్వేస్ యు సర్ప్రైజ్ అస్. శాంతకుమార్ గారు, వి ఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ అగైన్ అండ్ అగైన్. చాలా బాగా సపోర్ట్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. కృష్ణ భగవాన్ సార్, మీకు ఎలా అనిపించింది? రాఘవ గారు ఇంద్రజా మేడం అన్నట్టు నిజంగా ఏమన్నారు అది చెప్తారు. నిజంగా ఏదో మంచి ఎఫర్ట్ పెట్టి రొటీన్ కాకుండా ఏదో కొత్తది, మరి ఐడియాలు ఎలా వస్తాయో రావడం అలవాటు అయిపోయిందో తెలియదు. చాలా బాగా చేశారు అందరూ. ఈటీవీ వినాప్, రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ వినాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.